అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకి ఈ సభాముఖంగా వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నిన్నటి రోజున పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరపు నుంచి ఇక్కడికి వచ్చిన పెద్దలందరి తరపు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. పోతే మేము చెప్పంగానే పిలవగానే వచ్చిన డైరెక్టర్ బి గోపాల్ గారికి సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్ గురించి చెప్పాలంటే సార్ గురించి మాట్లాడేంత స్థాయి కానీ స్తోమత కానీ నాకు లేదని అనుకుంటాను. సార్ మీరు దర్శకత్వ శాఖలో పనిచేసిన పి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరే నేను కూడా దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను సార్. సో వారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సో ఒక ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలో ఆ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ఒకటి అంటుండేవాళ్ళు, ఒరే మన సినిమా ప్రేక్షకుడు సినిమాకి అతి సరదా, కానీ తీసే డైరెక్టర్కి మాత్రం ఆ సినిమా శరీరంలో సగ భాగం అవ్వాలని చెప్పేవాళ్ళు. సార్ ఆ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సార్ గురించి బొబ్బిలి రాజా సినిమా కాడ నుంచి మొదలు పెడితే నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర ఈ సినిమాలు సార్ చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ సార్ సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసౌండ్ మొదలు పెడతాయి. సో మేము పిలవగానే వచ్చిన బి గోపాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే మా సాగర్ గారు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సార్ సాగర్ గారి దగ్గర నేను చాలాసార్లు విన్నాను, శ్రీను వేట్ల గారు కానీ వి వినాయక్ గారు కానీ మా గురువు గారు సాగర్ గారు అని చెప్పుకున్నప్పుడు నాకు అనిపించేది అరే మాకు కూడా ఇంత గురువు ఉంటే బాగుండేది అనిపించేది. సార్ ఇలాగా మీ పిలవగానే సాగర్ గారు కూడా వచ్చినారు సార్, వారు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రసన్న కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే శశిప్రీతం గారు సార్, మీరు వర్క్ చేసిన పిసి చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారి సినిమాలకి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను, మీతో కూడా నేను చాలా వర్క్ చేశాను. సో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటాను సార్. సార్ మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే మా పద్మిని గారికి, మేడం గారు లాస్ట్ టైం కూడా వచ్చారు, ఈ టైం కూడా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు, వారు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సినిమా మాకు సార్ మధ్యలో మాకు పరిచయం అయ్యారు, బట్ పరిచయం అయిన కాడ నుంచి మా వెంట ఉండి మమ్మల్ని నేనుండాను మీకు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి నడిపిస్తున్నా ప్రతి దాంట్లో మా వడ్ల పట్ల చౌదరి గారికి సార్ వారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీకు కూడా మీరుండమంటే మేము ఈ ప్రమోషన్ విషయంలో కొంచెం బాగా ముందుకెళ్ళగలుగుతున్నాము, వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పాలి, నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ ఈ సినిమా. నేను ఒకటి చెప్తాను, గ్రీకు సామ్రాజ్యంలో మ్యాసడోన్ అనే పట్టణంలో పిల్ల అనే గ్రామంలో ఫిలిప్ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతను తన కొడుకుతో తన తండ్రితో ఒక బెట్టు కాసి 5 నాణేలు బెట్టు కాసి ఒక గుర్రాన్ని గెలుచుకున్నాడు. ఆ గుర్రం పేరు బీసిలెస్, అతని పేరు అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ మ్యాసడోనియా అనే పట్టణం దగ్గర మొదలైన అతని దండయాత్ర దేశాలు గెలుచుకుంటూ భారతదేశం దగ్గరకు వచ్చి ఆగాడు. భారతదేశాన్ని చూసి వెన్ను చూపి వెనక తిరిగాడు, అలాగని ఓడిపోయాడని కాదు, భారతీయుల వీరత్వం చూసి గులాం అయిపోయి వెనక తిరిగాడు. సో అంతటి గొప్ప చక్రవర్తి చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నా అరచేతులు ఆకాశాన్ని చూసేలాగా నా శవపీటికను సిద్ధం చేయమని చెప్పాడు. అంటే నేను పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకురాలేదని చెప్పాడు. సో నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే కుల పిచ్చుతో మత పిచ్చుతో అధికార ద్రాహంతో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల్ని బతికొండగానే సజీవ దహనం చేసేసారు. సో ఈ సిచ్యువేషను మా ఊరు దగ్గర ఒక గ్రామంలో జరిగింది. వాళ్ళ యొక్క ప్రేమ కథ వాళ్ళ యొక్క రియలిస్టిక్ స్టోరీ అని నేను ఈ సినిమా చేశాను. ఆ సినిమాయే నా వెంట పడుతున్న చిన్నడవడమ్మ సినిమా. సో ఇది చాలా రియలిస్టిక్ స్టోరీ అండి, చాలా హానెస్ట్గా తీశాను, అందమైన ప్రేమ కథ చాలా గొప్పగా చెప్పగలిగాను. సో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది నేను అందరికి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఒక గొప్ప క్యారెక్టర్ గురించి చెప్పాలి, అది తనిఖిల భరణి గారి క్యారెక్టర్. సో నేను ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకునేటప్పుడే
ఇంతపెద్ద ఆర్టిస్ట్ చేయాలి ఒక పెద్ద ఆర్టిస్ట్ చేయాలి కథ మొత్తం తన భుజస్కందాల మీద మోయాలి ఆ క్యారెక్టర్ అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలంటే ఓషోలోని తత్వం బుద్ధుడిలోని సహనం శ్రీశ్రీ గారిలోని రెబలిజం వివేకానందుడిలోని ఒక ఒక మంచి గుణంగా ఉండాలని చెప్పేసి నేను ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశాను సో ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేసిన తనిఖిల భరణి గారి క్యారెక్టర్ సో అద్భుతంగా చేశారు తనిఖిల భరణి గారికి ఈ సభాముఖంగా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ సో తనిఖిల భరణి గారు నేను ఫస్ట్ డే అతనితో షూటింగ్ చేసే రోజున క్లైమాక్స్ షూట్ చేస్తున్నాను ఆ రోజున షూటింగ్ అంతా అయిపోయింది నేను కోంపల్లో షూటింగ్ చేశాను ఆయన ఇంటికి వచ్చి ఇంటికి రావడానికి మినిమం 3 అవర్స్ పడుతుంది ఇంటికి వచ్చి నైట్ 10 గంటలకు ఆయన ఫోన్ చేశాడు నాకు సార్ సార్ ఈ టైంలో ఫోన్ చేశారంటే ఏమన్నా మా ప్రొడక్షన్ నుంచి ఏమన్నా తప్పు చేశామా లేదంటే నేనేమన్నా తప్పు చేశానని చెప్పేసి భయంతో అతను ఫోన్ ఎత్తాను అతను ఒకటే ఒక మాట అన్నాడు నేను ఈ మధ్యన చేసిన ప్రతి ఒక్క సినిమాలో పోల్చుకుంటే ది బెస్ట్ సినిమా చేసినట్టు నేను ఒప్పుకుంటాను సార్ అని చెప్పి అన్నాడు థ్యాంక్ యూ సార్ అతను తనిఖిల భరణి గారు లెజెండరీ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ రైటర్ అతను అంత గొప్ప అతను ఆ మాట చెప్పేసరికి మేము ఊర్లో ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు భలే పని చేశామని చెప్పి కాడా కలుసుకుని వీధిలో తిరుగుతూ ఉంటాం ఆ సార్ ఆ మాట అన్నప్పుడు నాకు నేనుగా అనుకున్నాను నీ అవ్వ ఇది కాదా ఇజం అన్నప్పుడు నాకు నేను అనుకున్నాను బట్ ఈ సందర్భంగా తనిఖిల భరణి గారు మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు వారు కూడా నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన మా హీరో తేజ్ కోరపాటి గారికి అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ్ గారికి అలాగే ఈ సినిమాలో పనిచిన ప్రతి ఒక్కరు డిఓపి వంశీ ప్రకాష్ గారు అలాగే ఎడిటర్ నందమూరి హరి గారు మ్యూజిక్ చేసిన సందీప్ కుమార్ గారు పాటలు రాసిన భవ్యదీప్తి గారికి వీళ్ళందరికీ పేరు పేరున ఆర్టిస్టులు కూడా చేశారు బాలు మురళి వీళ్ళందరూ కూడా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నేను ఈ కథ రాసుకొని చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగాను తిరిగి తిరిగి చాలా అలసిపోయాను ఆ టైంలో నాకు ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి ఫోన్ చేశాను అటుపక్క నుంచి ఫోన్ ఎత్తారు నేను ముల్లెటి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నాను ఎవరన్నారు సార్ నేను వెంకట్ సార్ మీరు స్టోరీస్ చుట్టున్నారని చెప్పేసి అనగానే నేను మీకు కాల్ చేసినసరికి నువ్వు వెంటనే మా ఆఫీస్కి రా అని చెప్పేసి అన్నారు నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను సార్ కలిసి ఫస్ట్ డే కథ చెప్పాను కథ చెప్పంగానే మొత్తం కథ స్క్రీన్ ప్లే మాటలతో సగం మొత్తం బ్రీఫ్గా మొత్తం చెప్పేశాను చెప్పేస్తే అద్భుతంగా ఉంది మనం ఈ సినిమా చేస్తామని చెప్పేసి వెంటనే నా భుజాన్ని తట్టి ఎన్ని కష్టాలు సరే నేను మాట ఇస్తున్నాను ఈ సినిమా చేస్తామని చెప్పేసి నాకు మాట ఇచ్చిన నాగేశ్వరరావు గారికి నాకు ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నాకు ఏది కావాలంటే అది అడిగి ఏది కావాలంటే అది ఇచ్చారు నాకు సపోర్ట్ చేశారు అలాగే నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి అలాగే వాళ్ళ అమ్మాయి ముల్లెటి కమలాక్షి గారికి అలాగే జీవీఆర్ గారికి ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ కూడా నాకు మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నా ప్రొడ్యూసర్స్ నాకు పునర్జన్మనిచ్చారు సో ఈ సందర్భంగా వారికి జన్మంత రుణపడి ఉంటారని తెలుపుకుంటున్నాను ఈ సినిమా డైరెక్టర్కి ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ లేకుండా చాలా బాగా తీశాడు ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది డ్యాన్స్ మాస్టర్ కూడా చాలా బాగా చేశాడు అంటే ఇక్కడ అన్నీ కలిసి వస్తేనే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది లేకపోతే రాదు మ్యూజిక్ చాలా బాగుంటాయి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు సినిమా తీసినా ఫస్ట్ నాకు తెలిసిందే కరెక్టు అనుకుంటాం చాలా తప్పు మనం నలుగురం కూర్చుని సమిష్టిగా కృషి చేసుకుంటూ వెళ్తేనే 24 క్రాఫ్ట్స్ వాల్యూ ఉంటుంది సో ప్రొడ్యూసర్స్ తను చెప్పగానే కథని యాక్సెప్ట్ చేశారంటే అప్పుడే ప్రొడ్యూసర్స్ అతను గుర్తించారు సో ఈ గుర్తింపు వల్ల ఒక మంచి డైరెక్టర్ అవుతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది ఇక హీరో హీరోయిన్ ఎక్కడ జస్ట్ కొత్త వాళ్ళు అన్న ఫీలింగ్ లేకుండా బాగా చేశారు పోతే ఆ అమ్మాయిలో చిన్న అంజలి ఫేస్ కట్స్ ఉన్నాయి కుర్రాడు బాగా చేశాడు కొంచెం ఫ్యాటీనెస్ తగ్గించుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నాకు మా సాగర్ గారు అంటే బాగా ఇష్టం మా హీరో కృష్ణ గారితో బ్రహ్మాండమైన సినిమా 100 డేస్ సినిమా తీసిపెట్టారు అమ్మదంగా నాకు బాగా ఇష్టం సాగర్ గారు అంటే అలాగే మా ప్రసన్న గారు మంచి మనిషి నాకు బాగా గౌరవం
మన ఇండస్ట్రీలో ఎవరు ఏది కావాలన్నా ఏ హెల్ప్ కావాలన్నా అందరికీ ఆయన దగ్గర ఉంటారు మంచి చేసి పెడతారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం టైటిల్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి టీజర్ బాగుంది హీరో హీరోయిన్ చక్కగా చేశారు ఫోటోగ్రఫీ బాగుంది ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి వాళ్ళ అమ్మాయి కమలాక్షి గారికి మంచి జరగాలి బాగా డబ్బులు రావాలి మంచి పేరు రావాలి అలాగే డైరెక్టర్ వెంకట్ బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఉన్నాడు ఆ కాన్ఫిడెన్స్ చాలా అవసరం ఆల్ ద బెస్ట్ బాబు ఈ సినిమా బాగా ఆడాలి ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ పనిచేసిన యూనిట్ అందరికీ మేజర్ డైరెక్టర్ గారికి ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్కి ఆల్ ద బెస్ట్ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా వెంట పడుతున్న చిన్నవాడమ్మ మనం సాంగ్స్ చూసాం భూమిని చీల్చుకుని ఆ తొలకరి మొలక బయట రావటం ఆ సాహిత్యమే చూసుకుంటే చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది వెంకట్ డైరెక్షన్ చూస్తే మనిషి చూస్తే కూతంత ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి లాగా విషయం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడకు వచ్చిన మీడియాది మీడియా సపోర్ట్ చూస్తా అంటే ఇది చిన్న సినిమా కాదు చాలా భారీ సినిమా అన్న ఫీలింగ్లో నాకు చాలా అద్భుతంగా కలిగింది ఎంతమంది వాళ్ళ సపోర్ట్ చేస్తానికి ఇంత మీడియా వచ్చింది వస్తే అది చూస్తే నాకు అది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే సినిమా అది ఆ ప్రెస్ మీట్కి వచ్చావా ఇక్కడ చూస్తే బి గోపాల్ గారు ఉన్నారు బి గోపాల్ గారు అంటే భారీ సినిమాలు భారీ చరిత్రలు రికార్డులు సృష్టించిన ఆయన సరే మా సాగర్ గారు అమ్మ దొంగ నుంచి మొదలెట్టుకుంటే భారీ చరిత్రను సృష్టించే శిష్య బృందాన్ని అందించి శిష్యులతో దండయాత్ర చేపించిన సాగర్ గారు అలాగే మా ఎంఆర్సి వడ్ల పట్ల శశిప్రీతం గారు ఎంతమంది చూసుకుని పాప నాగేశ్వరరావు ఈ టైంలో ఆయన్ని చూస్తా అంటే ఆయన ఆ సినిమా మీద ప్యాషన్తో ఆయన ఒక ఉద్యోగం నుంచి వచ్చి ఒక ప్యాషన్తో వాళ్ళ సినిమా మీద ప్రేమతో ఆయన ఇదవటం తర్వాత వాళ్ళ అమ్మాయిలంతా చూసుకుంటాం అలాగే హీరో హీరోయిన్ కూడా చెప్పాను ఆఖరి వరకు మీరు సినిమా రిలీజ్ అయ్యి సినిమా ప్రమోషను సక్సెస్ తిరిగే వరకు కూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉండి మీ సినిమాను కాపాడుకుంటేనే బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పాను డెఫినెట్గా చూస్తుంటే ఆ లోపల ఈవెన్ ఆ డిఓపి ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది చాలా బ్రహ్మాండంగా చేశాడు ఒక పెద్ద సినిమా ఫీలింగ్ ఉంది సో సెప్టెంబర్ 2 రిలీజ్ అవుతుంది ఎలాగైతే మీడియా సపోర్ట్ చేస్తూ ఇలా చేస్తుందో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ చేసి నాగేశ్వరరావుకి వాళ్ళ అమ్మాయికి వాళ్ళందరికి కూడా ఒక అద్భుతమైన హిట్ ఇచ్చినట్టు సరే అట్టగా వెంకట్ జనరల్గా ఏంటంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు జన్మనిచ్చి నిస్వార్థమైన ప్రేమ ఎవరన్నా ఉంటే తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ పిల్లల మీద భయంకరమైన ఉంటుంది సో నువ్వు పెరిగి పెద్దాడైన తర్వాత నువ్వెక్కడో ప్రొడ్యూసర్ ఎక్కడో ఉండి ఇవాళ నిన్ను నమ్మి నీ మీద ఎంత ఖర్చు పెట్టి ఇవాళ సినిమా చేస్తున్నారు అని అంటే తల్లిదండ్రుల కంటే కూడా నిర్మాతలు చాలా ఇంపార్టెంట్ అది కూడా మొదటి అవకాశం ఇచ్చే నిర్మాతనే ఫస్ట్ నీవు ఎప్పుడైనా నువ్వు ఎక్కడున్నా ఏ ఫస్ట్ డైరెక్టర్ అయినా స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు జన్మనిస్తున్న సినీ జన్మనిస్తూ ఒక దర్శకుడిగా నిర్మాతల కంటే ఫస్ట్ వాళ్ళకు పాదాభివందనం చేసి స్టార్ట్ చేస్తేనే పంచభూతాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అది గుర్తుంచుకోండి డెఫినెట్గా ఈ ఇదిలో తను కూడా పాపం ఇలా క్యారీ అవుతూ వీళ్ళకి కంటిన్యూ సపోర్ట్గా ఉంటూ ఉన్నాడు సో డెఫినెట్గా ఈ సినిమా ఆడి వీళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకు వేదిక మీద ఉన్న పెద్దలు సాగర్ గారు బి గోపాల్ గారు అలాగే ప్రసన్న గారు మరి మా సన్నిహితులు ఎంఆర్సి వడ్లబట్ల గారు అలాగే ఈ సినిమా దర్శకుడు వెంకట్ నిర్మాత నాగేశ్వరరావు గారు అండ్ హీరో హీరోయిన్లు విచ్చేసిన వారందరికీ ఒక చిన్న సినిమా కోసం ఎంత తపన పడి ఎంత కష్టపడ్డాడో అతని మొహం చూస్తే తెలుస్తుంది అంటే అతని కళ్ళల్లో తెలుస్తుంది అతనితో పాటు ఈ 24 క్రాఫ్ట్స్లో నిర్మాత కూడా ఒక క్రాఫ్ట్ ఇప్పుడు ప్రసన్న గారు చెప్పినట్టు ఒక చిన్న సినిమా నిలబడాలి అంటే ఫస్ట్ నిర్మాతను నిల్చోబెట్టాలి మనం అందరూ 23 క్రాఫ్ట్లు కష్టపడి మనం దాన్ని నిల్చోబెట్టాలి ఇంకొక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక చిన్న సినిమాకి వాళ్ళ హీరో హీరోయిన్లు ప్రతి ప్రమోషన్లో కనబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ దెమ్ ఇది వాళ్ళ ఫ్యూచర్ దీంతో వాళ్ళ ఫ్యూచర్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం
అలాగే ఈ సినిమా డెఫినెట్ గా చాలా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటూ మీరు 2 సెప్టెంబర్ అంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే రోజు రిలీజ్ చేస్తున్నారు సో ఆయన ఆశీర్వచనాలు కూడా మీతో ఉండాలని ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థాంక్యూ వేదిక నిరంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు ముఖ్యంగా మాట్లాడాలంటే ప్రొడ్యూసర్ ముల్లెటి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడాలి నేను ఈ ఫిల్మ్ లో అసోసియేట్ అవడానికి గల కారణం కేవలం నాగేశ్వరరావు గారు అనే ఒక వ్యక్తి నిజంగా ఎంత తపనండి ఆయనకి నిలుచోలేరు కూర్చోలేరు నడవలేరు కానీ సినిమా 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 మళ్ళీ ఈ సినిమాలో ఎక్కడ ఏది అశ్రద్ధ చేయరు ప్రతి ప్రోటోకాల్ ఫాలో అవుతారు ఆఫీస్కి వచ్చిన అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే వచ్చిన విఐపీస్ వరకు వాళ్ళకి ఆయన ఆఫీసులో లేకపోయినా జరగాల్సిన కార్యక్రమాలన్నీ మర్యాద జరగాల్సినవన్నీ వాళ్ళ మేనేజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆఫీస్ బాయ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన తపన చూస్తుంటే ఆయనకి శిరస్సు వంచి నాకంటే చిన్నోడుగా ఆయనకి పాదాభివందనం చేస్తానండి నేను ఎంత అద్భుతమైన తపన తపన సినిమా 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 నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా ప్లాన్ చేశానండి ప్లాన్ చేస్తే వారు చౌదరి గారు నేను కూడా మీతో ఉంటానండి అని అన్నారండి నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చింది నిజంగా ఆయనకి ఎంత తపనండి ఈ సినిమా రిలీజ్ అయిపోద్దండి మనం నెక్స్ట్ సినిమా చేద్దాం మన సినిమా చేద్దాం సినిమానే 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 ఆయన ఊపిరి ఆయన శ్వాస ఆయన నిశ్వాస అన్ని ఎవ్రీథింగ్ ఆయన నేను అడిగాను ఏంటి సార్ మీకు ఈ పరిస్థితులలో ఇంతకుముందు కూడా మీకు చెప్పుంటాను నేను ప్రెస్ మీట్లో ఏంటి సార్ మీరు ఇప్పుడు ఇంత హెల్త్ బాగాలేదు కదా మీరు చాలా కష్టపడుతున్నారు ఏంటి సార్ అని అంటే సార్ నేను మాట ఇచ్చాను సార్ వెంకట్ గారికి అన్నాడు ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఎవరైనా ఉంటారండి ఒక మాట ఇచ్చినందుకు 2 గంటల సేపు కథ చెప్పిన వెంకట్ గారికి నేను మాట ఇచ్చానండి సినిమా తీస్తానని కానీ నా దగ్గర అసలు డబ్బు లేదు కానీ సినిమా తీయగలననే ఆత్మవిశ్వాసం ఉంది నాకు ఆ కథ మీద నమ్మకం ఉంది అందుకనే నేను ఈ సినిమాని నేను ఇంత కష్టపడి ఈ సినిమా నిర్మిస్తున్నానండి అని అన్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ నాగేశ్వరరావు గారు మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలు సంపాదించుకుంటూ ఇలాగే చిన్న సినిమాలు నిర్మించండి 10 మందికి అన్నం పెట్టండి మీకు ఎప్పుడు ఎప్పుడు మీకు ఆ భగవంతుడు అన్యాయం చేయడు ఈ సినిమా తప్పకుండా ఆడద్ది నేను చూశానండి సినిమా చాలా చాలా మెచ్యూర్డ్గా డైరెక్ట్ చేశాడు చాలా బాగుంది సినిమా సినిమాని ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ నేరేట్ చేశాడు సబ్జెక్ట్ని దానికి నేను వెంకట్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అలాగే విలేకరులు మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్పేది ఏంటంటే దయచేసి చిన్న చిత్రాలను ప్రోత్సహించండి ఒక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను శశిప్రీతం గారు ఈ మధ్య లైఫ్ ఆఫ్ 3 అనే ఒక మూవీ చేశామండి 12 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరికైనా తెలుసా అండి 12 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి లైఫ్ ఆఫ్ 3 అనే సినిమాకి శశిప్రీతం గారు దర్శకత్వంలో ఎంత అద్భుతమైన సినిమా అంటే ఇది అసందర్భమే కానీ చెప్తున్నా కాబట్టి దయచేసి మీరందరూ ప్రోత్సహిస్తే ఈ సినిమా చిన్న సినిమాలు బ్రతుకు తీయండి చిన్న సినిమాలు బ్రతికితే ఈ చిన్న నిర్మాతలు 10 మందికి అన్నం పెడతారండి 10 మంది అన్నం తింటే పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుందండి ఈ కళకళలాడటానికి పూనుకున్న నాగేశ్వరరావు గారు కానీ శశిప్రీతం గారు కానీ ఇంకా మా పద్మిని నాగులపల్లి కానీ ఇలాంటి నిర్మాతలు అందరినీ మీరు ప్రోత్సహించి ఈ సినిమాని మీరు ఆశీర్వదించి దయచేసి ప్రమోట్ చేసి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇచ్చేసిన అతిథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా వచ్చినందుకు అలాగే మా హీరో హీరోయిన్లు వాళ్ళ గురించి మాట్లాడకపోతే చాలా తప్పు ఆ హీరో బాడీలో లావుగా ఉన్నా మంచి ఈజ్ ఉందండి ఐ లైక్ హిమ్ నిజంగా తర్వాత మా హీరోయిన్ చూశారుగా కసిగా ఎలా చేసిందో సాంగ్స్లో మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అమ్మాయిలో కూడా అమ్మాయి కూడా వృద్ధిలోకి వస్తుంది అలాగే హీరో గారు కూడా వృద్ధిలోకి రావాలని ఈ సినిమా సక్సెస్ కావాలని ఈ సినిమా సక్సెస్ మీట్లో కూడా మీ అందరం కలిసి మళ్ళీ మేము ప్రయాణం చేసి ఈ సక్సెస్ మీట్లో కూడా మీ అందరం కలిసి ప్రయాణం చేయాలని దానికి మీ అందరు విలేకరులు సహకరించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వేదికని అలంకరించినటువంటి ఆల్ ద లెజెండరీ పర్సనాలిటీస్ వచ్చినటువంటి ఈ మూవీ నీ వెంట పడుతున్న చిన్నవాడేవడమ్మా డెఫినెట్గా సూపర్ సక్సెస్ అండి ఎందుకంటే
ఇంతమంది బ్లెస్సింగ్స్ ఈ విధంగా సాగర్ గారు అంటే మామూలు వ్యక్తి కాదు అలాగే బి గోపాల్ గారు అంటే ఇంకా ఎంత నాకు చాలా చాలా అంటే అభిమానమైనటువంటి డైరెక్టర్స్ లో బి గోపాల్ గారు అండి నేను కూడా చెప్పొచ్చో లేదు నరసింహనాయుడు చిన్నప్పుడు మా అబ్బాయి అందులో వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చేశారు సార్ ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా కలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే సస్యప్రీతం గారు రీసెంట్ గా చేసినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనేటువంటి మూవీలో మానసు నటిస్తా ఉన్నాడండి వెబ్ సిరీస్ సో లెట్ అస్ కమ్ టు దిస్ పాయింట్ ద హీరో హీరోయిన్ బోత్ ఆర్ లుకింగ్ ఆసమ్ అండి అట్ ద సేమ్ టైం మేము ట్రెండ్ సెట్ చేస్తాము ట్రెండ్ మార్చుతాము అని చెప్పేసి ఓటీలు వెబ్లు ఎన్ని వచ్చినా కూడా ట్రెండ్ ఎక్కడికి వెళ్దండి ట్రెండ్ థియేటర్స్ లో మాత్రమే ఉంటుంది సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్ థింగ్ అండి ఈ మూవీని వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు ఆ అమ్మాయి అంటే ఒక ఉమెన్ ప్రొడ్యూసర్ మాతో పాటు వస్తుంది ఇండస్ట్రీకి సో వీఆర్ వెల్కమింగ్ దట్ ఉమెన్ ప్రొడ్యూసర్ టు అవర్ ఇండస్ట్రీ సో ఈ మూవీ హిట్ అయ్యింది అంటే మరొక మూవీ చేయడానికి ఆ అమ్మాయి రెడీగా ఉంది వాళ్ళ డాడీ యొక్క ఆశీర్వాదాలతో ఆ అమ్మాయి యొక్క ఎనర్జీతో ఈ హీరో హీరోయిన్స్ వెంకట్ గారు తీసుకునేటువంటి కథ కూడా జస్ట్ ప్రసన్న గారు చెప్పారనమాట మనకి గ్రామీణ నేపథ్యం ఆ పచ్చదనం ఉందంటే తప్పకుండా అన్ని చోట్ల ఆ యొక్క అట్మాస్ఫియర్ బ్లాసమ్ అట్మాస్ఫియర్ వి విల్ ఫైండ్ ఇన్ దిస్ మూవీ అట్ ద సేమ్ టైం గణేష్ మాస్టర్ మ్యూజిక్ ఇచ్చారు డాన్సెస్ చేశారని చెప్పారు సో డాన్స్ గణేష్ మాస్టరే మ్యూజిక్ మాత్రము సస్యప్రీతం గారు ఇచ్చారు సందీప్ మ్యూజిక్ ఆఫ్ సందీప్ ఆల్సో సారీ అండి వెరీ సారీ సో టోటల్ గా మనం ఒక మంచి విస్తరాకు వేసుకొని పండగ భోజనం చేసే విధంగా ఈ మూవీ ఉన్నది ఈ మూవీకి మరొక్కటి కూడా గుడ్ న్యూస్ ఉందండి ఆల్రెడీ కొన్ని రైట్స్ కూడా బిజినెస్ అయ్యిందని విన్నాను అదే జరిగినట్లయితే బిఫోర్ మూవీ రిలీజ్ ఓన్లీ దీని రైట్స్ ను కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా మంచిగా లాభాలు పొందుతారు మూవీ టోటల్ గా సక్సెస్ఫుల్ గా రేంజ్ లో వెళ్తాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పద్మిని నాగులపల్లి ఎంఆర్సీ గారు మీరు టేకప్ చేశారు ప్రసన్న గారు మీరు గట్టి ప్రమోషన్ ఇస్తున్నారు ఈ విధంగా ఎంకరేజ్ చేసినట్లయితే ఇండస్ట్రీకి మరొక మంచి మూవీ మరొక మంచి హీరో హీరోయిన్లు మరొక మంచి ప్రొడ్యూసర్ అందరూ డైరెక్టర్ మరొక డైరెక్టర్ గారు కూడా వెంకట్ కూడా చాలా స్ట్రాంగ్ గా తను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా సక్సెస్ విల్ స్పీక్ అబౌట్ ద మూవీ అండి సో లెట్ అస్ మీట్ ఇన్ ద సక్సెస్ మీట్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా అలాగే ముందుగా ఈరోజు నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ ఈ చిత్రానికి విచ్చేసిన డైరెక్టర్ బి గోపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు డైరెక్టర్ గోపాల్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ప్రసన్న కుమార్ గారు నాకు కలిసిన దగ్గర నుంచి ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా నాకు సపోర్టుగా నిలిచి ఈ సినిమాని ముందుకు నడిపించిన ప్రసన్న కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వడ్లపట్ల ఎంఆర్ చౌదరి గారు నాకు ఆరోగ్యం బాగోలేదు లేదు సార్ నాకు మీరు పక్కన ఉండాలి అలాగే నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అంటూ నేను ఒకరోజు ఫిలిం ఛాంబర్కి వచ్చి నా బాధలన్నీ నేను చెప్పుకున్నాను సార్ ఇలా కష్టాల్లో ఉన్నాను సార్ అసలు బాధల్లో ఉన్నాను మరి సినిమాని నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు మీరు సపోర్ట్గా ఉండి నా వెంట ఉండి కొంచెం ప్రమోషన్లో నాకు మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఆయనకి చెప్పుకున్నాను చెప్పుకున్నామంటే డెఫినెట్గా నీ బాధలు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు కాబట్టి నేను డెఫినెట్గా నీకు నేను సపోర్ట్ చేస్తానయ్యా అన్నారు ఆయన అలాగే
ఈ ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఆయన నాకు ఒక తండ్రిగా ఒక ఫ్రెండ్లీగా ఒక దేవుడుగా ఈ రోజు ఆయన ప్రమోషన్ లో ఎంతో నాకు సపోర్ట్ గా నిలిచినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకో సాగర్ గారు సాగర్ గారు డైరెక్టర్ సాగర్ గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో కూడా నాకు విచ్చేసి వారికి వారు ఈ రోజు వరకు ఈ రోజు కూడా మా టైలర్ లాంచ్ లో పాల్గొని ఒక మంచి డైరెక్టర్ గురించి నిర్మాతల గురించి ఆయన మాకు ఒక సంతోషమైనటువంటి విషయాలు చెప్పడం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు శశిప్రీత మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మా టైలర్ లాంచ్ వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పద్మిని మేడం గారు లాస్ట్ టైం కూడా మాకు ప్రెస్ మీట్కి వచ్చి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి మాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఈరోజు వరకు కూడా టైలర్ లాంచ్లో పాల్గొని నిర్మాతల్ని డైరెక్టర్ని హీరో హీరోయిన్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈ సినిమా వెంకట్ డైరెక్టర్ గారు మా ఆఫీస్కి వచ్చారు ఫోన్ చేశారు ఆయన సరే ఇలాగా పలానా వ్యక్తి మాకు నెంబర్ ఇచ్చారు సార్ మీరు రండి ఇది కథ చెప్తాను సార్ మీరు ఏదో సినిమా చేయాలనుకుంటున్నారంట కదా అన్నారు అవునయ్యా నువ్వు రావు సార్ అంటే ఆయన నిజంగా ఆయన ఆఫీస్కి వచ్చారు నాకు ఆరోగ్యం బాగాలేదు నా దగ్గర అయితే ఆ రోజు వచ్చినప్పుడు రూపాయి కూడా లేదండి నా దగ్గర సినిమాకి తీయడానికి డబ్బులు లేవు వాస్తవంగా చెప్పాలంటే అయితే కథ చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన 2 గంటల్లో నాకు సినిమా చెప్పవయ్యా అన్నాను 2 గంటల్లో ఆయన కథ చెప్పాడు స్క్రీన్ ప్లే డైలాగ్లు అయి చెప్పాడు సరే ఓకే కథ అయితే చాలా అద్భుతంగా చెప్పావు సినిమా ఎలా తీయగలుగుతావయ్యా బాబు టేకింగ్ ఈ స్క్రీన్ ప్లే ఇదంతా చాలా బాగా రావాలి మరి చేయగలుగుతావంటే మీకు ఎందుకు సార్ ఉన్నాను కదా చేస్తా 100% మీకు మంచి అవుట్పుట్ ఇస్తా అన్నాడు సరే ఓకే ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ కలవయ్యా కలిసిన తర్వాత నీ డబ్బులు అమౌంట్ అరేంజ్మెంట్ చేసుకొని లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ని కలుపుకొని సినిమా చేస్తానని చెప్పా సరే అలాగే అని చెప్పి ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ కలిశాడు ఆయన కలిసిన తర్వాత సరే ఒక 2 ముగ్గురిని నేను అరేంజ్మెంట్ చేసుకున్నా పార్ట్నర్షిప్లో అయితే వాళ్ళు కూడా ముందు పెట్టుబడి పెడతానని చెప్పి తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు అయితే ఈరోజు మరి వెంకట గారికి నేను మాట ఇచ్చాను వీళ్ళందరూ వెళ్ళిపోయారు మరి ఎలాగా మళ్ళీ నేను ఈయనకి మాట ఇచ్చిన తర్వాత కూడా నేను సినిమా చేయకపోతే బాగుంటుందని చెప్పి ఒక వ్యక్తి నాకు 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చాడు ఆ రోజు 1 లక్ష రూపాయలు ఇస్తే నేనేం చేశాను సరే వెంకట గారు రండి ఒకసారి ఆఫీస్కి అంటే ఆఫీస్కి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మరి అందరూ వెళ్ళిపోయారు మరి నేను నా దగ్గర ఉండదు 1 లక్ష రూపాయలు ఉందయ్యా మరి ఏం చేద్దామంటే వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ని కలుద్దామండి అంటే అప్పుడు వెంటనే నేను సందీప్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెంకట గారు నేనే వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి నేను అడ్వాన్స్గా ఇచ్చేసా అడ్వాన్స్కి ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకున్నా సరే సార్ ముందు డైరెక్టర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి మీరు కథ చెప్పండి అన్న కథ చెప్పాడు కథ చెప్పిన తర్వాత సరే బాగుంది అన్నాడు సరే ఆయన ట్యూన్స్ చేశాడు ట్యూన్ చేసిన తర్వాత మళ్ళీ సాంగ్స్ని లిరిక్ రాపించాలి ఎక్కడ రాపించాలి ఎవరితో రాయించాలి అంటే అప్పుడు నేను నాకు ఫస్ట్ సినిమా థ్యాంక్స్ సినిమా చేశానండి ఛాన్స్ చేసిన తర్వాత నాకు ఆయన చంద్రబోస్ గారు థ్యాంక్స్ సినిమాలో 2 సాంగ్స్ ఆయన రాశారు నాకు ఆయన కూడా నేను ఫోన్ చేస్తే అప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు
నేను తర్వాత మా ఫోన్ నేను కలవండి అని అన్నారు సరే అని చెప్పి లోక డైరెక్టర్ గారు తొందర పెట్టేసి ఇమిడియట్లీగా ఆయన సాంగ్స్ ఇంకా ఎవరితో చాపేద్దాం కొత్త వాళ్ళు అయితే బాగా ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇటలీలో డాక్టర్ బయోదీప్తి రెడ్డి గారు ఆమె ఇటలీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు ఆమెకి ఈయన ఆన్లైన్లో వెంటనే ఒక మెయిల్ పంపించారు మెయిల్ పంపించిన తర్వాత ఆమె రెస్పాండ్ అయ్యి ఆ బయోదీప్తి రెడ్డి గారు చేత ఐదు సాంగ్స్ రాపించాడు ఆయన ఆమె ఆ సాంగ్స్ నాకు వినిపించి మళ్ళీ ట్యూన్స్ మళ్ళీ సందీప్ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా చూసి చాలా బాగున్నాయి ఆమెని ఫిక్స్ అయ్యిందంటే అప్పుడు బయోదీప్తి రెడ్డి గారు ఈ ఐదు సాంగ్స్ ఆమె రాశారు ప్రతి సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఆమె రాసింది దానికి మ్యూజిక్ కంపోజింగ్ కూడా మన సందీప్ కుమార్ గారు చాలా బాగా ట్యూన్స్ ఇచ్చారు దానికి మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు సో వారికి కూడా నాకు నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అట్లాగే మన హీరో గురించి చెప్పాలంటే హీరో గారు ఉషారు సినిమాలో ఆయన బాగా యాక్ట్ చేశారు ప్లస్ ఆ సినిమా కూడా చాలా సూపర్గా హిట్ అయింది ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చాయి అన్నారు సరే చాలా ఫోటోలు మేము చూసాము సరే మన తీస్ కృపాటిని ఆఫీస్కి పిలిపించాను నేను పిలిపించిన తర్వాత ఫోటోజెనిక్ ఫేస్ ఇది ఫోటోలో చూస్తుంటే చాలా బాగున్నాడు ఈ అబ్బాయి మన సినిమాకి సెట్ అవుతాడని చెప్పి అప్పుడు హీరో తేజ్ కృపాటిని కూడా నేను తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్నా అలాగే చాలా 4000 ఫోటోల్లో కూడా చాలామంది మేము ఫోటోలు చూసాము మోడల్ ఏజెన్స్ వాళ్ళందరూ వచ్చి ఫోటోలు చూపించారు సరే మన ఈ అమ్మాయిని కూడా ఎవరు హీరోయిన్ అఖిల ఆకర్షణ కూడా మేము కూడా ఆ అమ్మాయి బాగుందా కానీ వెంటనే కెమెరామ్యాన్ తీసుకొచ్చి ఆమెను ఒకసారి ఒక కెమెరా ముందు ఈ అమ్మాయి ఈ అబ్బాయిని పెట్టి ఎట్లాగైతే యాక్ట్ చేస్తారో చూపించమని చెప్పి అడిగాను నేను అడిగితే ఇద్దరు పిలిపించాము కెమెరా ముందు యాక్ట్ చేయమని అడిగాము అడిగారు చేశారు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్గా ఉందని చెప్పేసి వీళ్ళు మీ ఇద్దరు కూడా తీసుకోవడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా హీరో హీరోయిన్కి నా ధన్యవాదాలు చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాకి ఒక మంచి ఈ సినిమా ఇటు కావాలని సెప్టెంబర్ 2 నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో అలాగే మీడియా మిత్రులకు అలాగే జర్నలిస్టులకు సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి నా పేరు ములేటి కమలాక్షి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా నిర్వహించడం జరిగింది ముందుగా మా నాన్నగారి గురించి మా అమ్మ నాన్న గురించి చెప్తాను మా నాన్నగారు ఆయనకి హెల్త్ బాగోకపోయినా ఆయన ఒక్కటే మాట అన్నారు మనం ఎంత కష్టపడితే మనకి అంత ఫలితం ఉంటుంది అందుకోసం ధైర్యంగా మనం ముందుకు వెళ్ళి మాట్లాడాలి ఈ సినిమా చేయాలని ఆయన ఎంతో కష్టపడి మాట్లాడి నాతో సినిమా చేయించారు థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ టు సిట్ విత్ మై డాడీ అండ్ టు టాక్ రియల్లీ హ్యాపీ మూమెంట్ ఈ ద్వారకా తిరుమల వెంకన్న దయతో ఈ షూటింగ్ స్టార్ట్ చేశాము అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్కి పూర్తి చేశాము ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు మీ ముందుకు రానుంది సెప్టెంబర్ 2 థియేటర్స్లోకి రానుంది ఈ చిత్రం ద్వారా నన్ను పరిచయం చేస్తున్న మా అమ్మ నాన్నలకు ముల్లెట్టి నాగేశ్వరరావు ముల్లెట్టి జానకి గారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఈ చిత్రానికి సాయ నిర్మాత అయిన జీవీఆర్ మరియు దర్శకుడు అయిన వెంకట్ వండేల గారికి సహదర్శకుడైన రాజుగారికి మరియు కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ చిత్రంలో హీరో హీరోయిన్గా నటించిన తేజ్ కృపాటి అఖిల ఆకర్షణలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు ఈ చిత్రానికి అద్భుతమైన లిరిక్స్ రాసిన భవ్యదీప్తి రెడ్డి గారికి మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ గారికి మరియు హేమచంద్ర గారికి రమ్య బెహర గారికి కీర్తన శర్మ గారికి ధనంజయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ చిత్రంలో నటించిన పెద్దలు ధనకిల బర్ని గారికి జీవా గారికి అనంత్ గారికి బస్టాప్ కోటేశ్వరరావు గారికి
जोगी ब्रदर्स की ना हृदयपूर्वक धन्यवाद डीओपी वंशी गार की एडिटर हरी गार की चित्रम कोरकु कृषि चेसिना प्रति ओक्करिकी ना हृदयपूर्वक धन्यवाद अलागे एमआरसी चौधरी गार गुरिंचि चेप्पालंटे आयन तक्कुव टाइम लो परिचयमैना गानी माकु चाला తోడుగా అండగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా అందరికీ నమస్కారం వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం నా వెంట పడుతున్న చిన్న అడవడమ్మ ఈ సినిమాకి డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది సో ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా రావాలి హీరోయిన్ కి మంచి స్కోప్ ఉన్న మూవీస్ కూడా ఇంకా ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నా ప్రొడ్యూసర్స్ గారందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి అండ్ సెప్టెంబర్ 2న ఇది థియేటర్స్ లోకి వస్తుంది వరల్డ్ వైడ్ గా సో మీరందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థాంక్యూ సో సో మచ్ థాంక్యూ అఖిల గారు మీ రియల్ లైఫ్ లో మీ వెంట పడుతున్న చిన్నవాడు ఎవరు పర్లేదులేండి చెప్పండి సినిమా రిలీజ్ అయ్యాక ఎవరైనా పడితే చెప్తా సో అందరికీ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ హాయ్ సాగర్ గారికి బి గోపాల్ గారికి అండ్ ప్రీతం గారికి एम आर चौधरी गारी अंड प्रसन्न कुमार गारी इकड़ मूवी की सपोर्ट थैंक यू सो मच बेसिक प्रसन्न कुमार गारु प्रीवियस मूवी शिकार चाल हेल्प टाइटल विषय में अंट सर लेर चुपदा अंड सो ना वेंट पड़ती चिन्नाडवडम्मा मूवी सितंबर 2nd फाइनली रिलीज 2019 डिसेंबर आ टाइम शूटिंग स्टार्ट 2 मंथ्स शूटिंग अंडी ఒక చిన్న ప్యాచ్ వర్క్ ఉంది ఆ ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి 4 డేస్ ఏదో ప్యాచ్ వర్క్ ఉంటే లాక్డౌన్ వచ్చి 7 మంత్స్ అయిపోయింది దాని తర్వాత మూవీ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని సర్ వాళ్ళు ఓటీటీ కాకుండా డైరెక్ట్ వాళ్ళకి సినిమా మీద ప్యాషన్ తోటి థియేటర్కే రావాలి అని చెప్పేసి అని వెయిట్ చేసి ఒక మంచి డేట్ చూస్ చేసుకొని సెప్టెంబర్ 2nd వస్తున్నారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు సార్ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసినప్పుడు థియేటర్ లోనే మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఇట్లా విజిల్స్ చేయడం కానీ ఇట్లా డాన్స్ చేయడం కానీ పేపర్లు ఎగరేయడం అంతా థియేటర్ లోనే ఉంటుంది ఆ మజా అంతా సో చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు మంచి సినిమా లేదు పిచ్చి సినిమా లేదు సినిమా అంటే థియేటర్ లోనే చూడాలి అది ఆ ఎక్స్పీరియన్స్ వేరు సో చాలా హ్యాపీగా ఉన్నాం మా డైరెక్టర్ వెంకట్ గారు నాకు ఈ స్టోరీ చెప్పి ఫస్ట్ టైం నేను సోలో హీరోగా వస్తున్నాను అదే ఆడియన్స్ అందరు వచ్చి చూసి మా ప్రొడ్యూసర్స్ గారికి బ్రేక్ ఈవెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm హై గాయ్స్ దిస్ ఇస్ రమ్య పసుపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm హై దిస్ ఇస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు థాంక్యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm